ఆ రోజు ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం 2008 నుంచి 2012 వరకు 5 విడతల రుణమాఫీ చేయడం జరిగింది. ఈ రోజు ఏదో అసంబద్ధంగా మనకి ఉంది కదని మాట్లాడటం కాదు. పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో మేము చేశాం, శ్రీనివాస్ గారి పరిస్థితుల్లో మేము చేశాం, దాన్ని ఆహ్వానించాలి. ఈ రెండేళ్లలో ఉద్యోగాలు ఇచ్చినాయి ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ వచ్చింది పక్కన పడేసి 9089 ఉద్యోగాలు డిఎస్సీ ఉద్యోగాలు ఉంటే ఆల్రెడీ అన్నీ అయిపోయిన దానికి త్వరగా అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు కొత్త ఉద్యోగ సంఘం తెరడు. నేను పార్టీల గురించి నేను డిస్ప్యూట్ చేయను, సరే వాళ్ళు చేసుకున్నారా కాంగ్రెస్లో చేశారా నేను నాకు సంబంధం లేదు. ఈ 2 సంవత్సరాల నుంచి కొత్తగా ఇళ్ళెందుకు ఇవ్వలేదు, నేను పాతని కేంద్రం నుంచి వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు, ఇంతవరకు వాటి కూడా ల్యాండ్ కాలేదు నేను చెప్పేది. 2 సంవత్సరాలు అయిపోయింది, మన 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత మీరు కామెంట్ చేస్తా ఉండే ఇబ్బంది లేదు. మూడో పాయింట్, ఏ విషయంలో స్పష్టత ఉందండి? ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద సరే మాట్లాడినా అబ్జెక్షన్ లేదు. ఇక్కడ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చే దాంట్లో మీకు ఖచ్చితంగా ఇక్కడ అక్కడ హీరో మోటో కార్పో లేకపోతే ఇంకో వస్తాయని చెప్పారు. ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాయి? 183,000 కోట్లు వచ్చినాయని నేను ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు ఏం ప్రాజెక్టులు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎంత ఉపాధి కల్పించారు, ఒక్క శ్వేతపత్రం ఇవ్వండి మాకు. నేనేం అడగట్లేదు, తప్పు అడగట్లేదు, ఒక మాట మాట్లాడట్లా. వస్తున్నాయి అనే మాట జరుగుతుంది ఒకటండి. నీటి పంపకాలు ఉన్నాయి, నీటి పంపకాలు చేసిన దారుణమైన గౌరవం ఆంధ్రప్రదేశ్ కి శాపంగా మారింది. వాళ్ళ నేను వద్దని చెప్పాను, రైతాంగ సమస్య నాయకులున్నారు, అఖిలపక్షాన్ని తీసుకెళ్ళరండి. అమరావతికి రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు దేశంలో ఒక్కడమే కదా మేము, అదే దాని సింగపూర్ 30 మంది కలిపి అఖిలపక్షం తీసుకెళ్ళండి అంటే ఏమైంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేకపోవచ్చు అండి, ఇక్కడ ఏది ఇక్కడ శాసనసభలో కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు, ఇవాళ 40 సీట్లు అని ఉన్నాయి, ఇంకా మిగిలిపోయినా. ఎందుకని అఖిలపక్షం తీసుకెళ్ళడానికి నిర్లిప్త వైఖరి వ్యవహరిస్తుంది? ఏ విషయంలో వేశారు చెప్పండి? అఖిలపక్షం పుష్కరాలు చేశారు, పుష్కరాలు చేస్తే మళ్ళా మిగతా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. పుష్కరాలు 29 మంది చనిపోతే కనీసం ఇవాళ వరకు ఇంకా ముగ్గురికి ఇంకా కాంపెన్సేషన్ ఎలా లేదని బాధ ఉంటే ఇవాళ వరకు విచారణ పూర్తి కాలేదు. అంతేకాదు, నేను చెప్తున్నా ఉమ్మడి ఆస్తి, నేను బీజేపీ ఇంతవరకు ఇందాక బీజేపీ ప్రస్తావన ఎత్తలేదు, ఎలా సురేష్ రెడ్డి గారు తీసుకొచ్చారు. నేను ఉమ్మడి ఆస్తి కేంద్ర ప్రభుత్వం చేసిన విభజన హామీలు, దాంట్లో ఇవాళ మా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, మరుగుదొడ్లకి ఇచ్చారంటే దేశంలో అందరికీ కాకుండా ఎక్స్ట్రా ఏమి ఇచ్చారండి? నేను అంత ఇచ్చారు కూడా ప్రధానమంత్రి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేస్తున్నాను. ఎస్ మా బాధ ఉంది కాంగ్రెస్ పార్టీ మీద, కానీ మీరు చేసింది ఏంటండి? మాకేమో 60,000 కోట్లు జాతీయ రహదారి అన్నారు, మీరు కూడా అన్నారు. 200,000 కోట్లు మహారాష్ట్రకి అనౌన్స్ చేసి మనకు పేపర్ మీద ఉన్నాయి, 17,000 కోట్లు కొంకణ దానికి శాంక్షన్ చేశారే, మనం ఎక్కడున్నామండి? ఊరిని ఆళ్ళకిచ్చాం వీళ్ళకిచ్చామని చెప్తున్నా. ఇన్స్టిట్యూట్స్ అంటారా, 13 ఇన్స్టిట్యూట్ నేను చెప్తున్నానండి. మీరు గోవా పాపులేషన్ ఎంత అండి? 14 లక్షలు. గోవాకి ఇప్పుడు ఇవన్నీ 2013లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండగా పలాన్ రాజు గారు వీళ్ళందరూ ఉండే నేషన్ తీసుకున్నారు, కొత్త రాష్ట్రాల్లో మనం లేని రాష్ట్రాల్లో పెట్టాలండి కొత్తగా. నేను అంటున్నాను గోవా పాపులేషన్ 14 లక్షలు, దానికి ఐఐటి లేదు ఇంకో దానికి ఐఏఎం. మనకి ప్రత్యేక, నేను అంటున్నా మన రాష్ట్రానికి 4 ఉద్యోగాలు వచ్చేది ఉన్నా, మేము ప్రత్యేక తరగతి హోదా రాయితీలు కోరుతున్నాం. రాయలసీమ ఉత్తరాంధ్రకి 50 కోట్లు చొప్పున ఇచ్చారండి. అదేంటంటే తెలంగాణలో హైదరాబాద్ తీసేసి మిగతా 9 జిల్లాలు ఉన్నాయి టౌన్, ఈ 9 జిల్లాలకి 50 కోట్లు ఇచ్చారు. అదనంగా ఏమి ఇచ్చారంటే ఏ రాయలసీమ కనపట్టలేదండి, ప్రత్యేక ప్యాకేజీ ఇమ్మంటే కేబీకే తరహాలో వాళ్ళు మాట్లాడలేదు. ప్రధానమంత్రి గారు ప్రకటించారనుకున్నా ఆయన కూడా నేను బిల్లు ఉందంటారు. తర్వాత హరిభాయ్ చౌదరి గారు మాట్లాడారు, తర్వాత జయంత్ సిన్హా గారు మాట్లాడారు, వీళ్ళందరూ ఏమంటున్నారు? ప్రత్యేకంగా రాష్ట్రాన్ని చూస్తాము, ప్రత్యేక హోదా కాకపోవచ్చు అన్నారు, ఎక్కడ ప్రత్యేకంగా చూస్తున్నారని అడుగుతున్నారు. వాస్తవంగా ఈ రకమైనటువంటి దుష్ప్రచారం కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలో ఇవాళ 50 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మహారాష్ట్ర సుమారుగా 48 ఇవాళ వాళ్ళకు వచ్చేటువంటి రెవెన్యూ అన్నీ ఉంది. మీకు ఒక విషయం నేను మనవి చేస్తున్నా, ఉభయ రాష్ట్ర మనం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నటువంటి సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నటువంటి సందర్భంలో 33 మంది పార్లమెంటు సభ్యులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటే, విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసంగా వాళ్ళు 10 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే కూడా కాలే. ఇవాళ వాజ్పేయి గారు అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వారు ఇచ్చిన బడ్జెట్ 65,000 కోట్లు అండి. ఇవాళ ఒక్క గడ్కరీ గారు ఏం చెప్తున్నారంటే, మీరు ఇంకెన్ని ప్రాజెక్టులు ఇచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, 65,000 కోట్ల రూపాయలు మొదట ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారండి? అనౌన్స్ చేశారు, అనౌన్స్ చేశారు, మంజూరు చేశారు. మంజూరు చేస్తే ఇవాళ క్వశ్చన్, అమరావతికి 100,000 కోట్లు అయితే గానీ అమరావతి కాదు, 2,000 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు వచ్చిన 2,000 కోట్లు కాదు, 2,000 కోట్లు 460 కోట్లు అర్బన్ డైరీ సిస్టమ్ గుంటూరు అండి విజయవాడకి 5 లక్షలైనా ఖర్చు పెట్టచ్చు, తప్పు లేదు.
ఇవాల ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కేంద్రం ఏమి ఇవ్వగలదు ఏపీ విభజన చట్టంలో ఏదైతే ఉందో అవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేము అంటలేదండి చట్టంలో ఉన్నటువంటివన్నీ చేయడానికి మా చట్టం ఉంది మేము ఈ రోజు ఒకటే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఉంది పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని కోట్లు ఇచ్చారు మీకు పోలవరం ఎంత ముందు జరిగింది మీరు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో జరిగిన విషయం ఏంటంటే పోలవరం అథారిటీతో రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి విధంగా వ్యవహరించని కారణం చేత ఈ రోజు కూడా దాని కదలలేదు 15,000 కోట్ల నుంచి 30,000 కోట్లకు పెంచారు ఇవాళ ఇవన్నీ మీరు ప్రజలకు ఇవాళ తెలుసు ఈ విషయాల్ని పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మీరు ఇష్టప్రకారం బీజేపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ విషయంలో దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అథారిటీ పెట్టిన తర్వాత ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నది కమిటీ ఉందో ఆ కమిటీతో చర్చించి మనం పురోగతి సాధించుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో జాతీయ పథకం కింద 70-30 ఉంది వాస్తవంగా అయితే ఇవాళ 100% కూడా కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కేంద్రం తప్పులు లేదండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక విషయం మీకు మనవి చేస్తున్నా సార్ రాజధానిలో ఇవాళకి కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ప్లానింగ్ అప్రూవల్ కావాలా అది చేయని కారణం చేత మేము కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవాళ దేనికైనా సరే ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వంలోకి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంకి వస్తుంది ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి ఇక్కడ గెలుపు ఓటములు కాదు కానివ్వండి ఒక విషయం నేను చెప్పాలా 16,000 కోట్ల రూపాయలు ఉన్నది 33,000 కోట్ల రూపాయలు అయింది అదే 30,000 కోట్ల మూడు రెట్లు పెరిగింది అక్కడ అది కూడా మనకు అప్పుడు వస్తుంది అండి మన దాని గురించి మనం మాట్లాడదాం ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ ఏదైతే న్యూ యాక్ట్ ప్రకారం పెరిగింది దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే అప్రూవ్ చేశారండి ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ వివాదం దీన్ని ఒక వివాదంగా మాట్లాడుతుంది నాకు తెలిసి ఉమా భారతి గారికి ఉన్నటువంటి కన్సెంట్ కూడా ఉన్నటువంటి సానుభూతి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి లేకపోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది అదే మా జగన్ రెడ్డి గారు ఉమా భారతి గారు కన్సెంట్ మినిస్టర్ మాట్లాడింది అర్థం చేయండి ఒకటి నాకు తెలిసి ఉమా భారతి గారి కన్నా అది కావాలి ఉమా భారతి గారి ఉమాభారతి గారి కన్నా కూడా దానికి కన్సర్న్ పర్సన్ ఎవరు ఉన్నారని నేనైతే అనుకోను కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇక్కడ మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఆమె ఏం మాట్లాడిందో మీ ఛానల్లో నుంచి మేము చూసాం సార్ చెంగల్ రెడ్డి గారు లోతుకు పోతే చాలా బయటపడతారు ఈరోజు కేంద్రం కేవలం డీజిల్ మీదనే బతుకున్నది $28 కొని $52 తమ్మింది ఇండియాలో ఇప్పుడు ఈరోజు $50 $61 అమ్ముతున్నారు 5 సార్లు ఎక్సైజ్ డ్యూటీ అక్కడ పెంచారు 4 సార్లు వ్యాట్ వాళ్ళు పెంచారు మేము గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉండగా 140 USD ఉండేటప్పుడు $58 కమ్మాం దట్ ఈస్ ద టాప్ రేట్ ఈరోజు $50 నేను వచ్చేటప్పుడు నెట్లో ఆన్ చేసి చూసి ఎంత ఉందని డీజిల్ పట్టుకుంటే $61 ఇప్పుడు దీని మీద వచ్చినటువంటి డబ్బునంతా మీరేం చేశారు వాళ్ళు ఏం చేశారు చెప్పడంలే మీరు మన ఆంధ్రప్రదేశ్లో డీజిల్ వచ్చి $61 అయితే తెలంగాణలో వచ్చి $59 అదే తమిళనాడుకు పోతే $55 $6 తగ్గిపోయింది కోలారుకు పోతే $58 4 సార్లు డీజిల్ రేట్ పెంచుతారా సార్ మీరు ట్రాన్స్పోర్ట్కి మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారు తర్వాత ఇప్పుడే చెప్పారు అగ్రికల్చర్ రుణాల గురించి మా చలసాని గారు చెప్పారు మీరు మొదటి పాదయాత్రలో చెప్పారు మీరు ఎక్కడికి పోవద్దు వచ్చేది మేము అధికారంలోకి వస్తున్నాం రైతు రుణాలు అన్నారే కానీ అగ్రికల్చర్ రుణాలు హార్టికల్చర్ రుణాలను రెండుగా డివైడ్ చేయలే అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రికల్చర్ రుణాలని హార్టికల్చర్ రుణాలను డివైడ్ చేశారు మొదట్లో అంతా అన్నారు మళ్ళీ కొంత అన్నారు కొంతలో కూడా మేము $57 వరకు ఇస్తున్నామని అన్నారు ఇప్పుడు వరకు ఇచ్చింది 7,500 కోట్లు 7,300 కోట్లు 3,500 కోట్లు ఇప్పుడు పెట్టిన ప్రొవిజన్ సార్ ఈ బడ్జెట్లో పెట్టి ఆల్రెడీ రిలీజ్ చేసింది ఇప్పుడు పెట్టింది కాదు ఇప్పుడు లిస్టు తయారు చేసి సిద్ధంగా ఉంది ఇప్పుడు లిస్టు డబ్బులు పెట్టాము బడ్జెట్ లో కేటాయించాము ఇదిగో మేము చేస్తున్నాం ఇప్పుడు కాబోతు రుచులు ఎలా ఇప్పుడు ఇవాళకి మీకు వాటికి వాళ్ళు విమర్శ చేయొచ్చు కానీ 2 రోజులు ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు చిన్న ఎగ్జాంపుల్ సార్ స్పష్టంగా ఒక వారం క్రితము $57 లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు వడ్డీ వచ్చేసి $37,000 అయిందండి 150,000లోకి మీరేమో $50,000 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టారు సెకండ్ ఇన్స్టాల్మెంట్ కట్టారు థర్డ్ ఆ 37,000 అతను కట్టుకోవాలా మీరు ఏదో చెప్పింది నెరవేర్చుంటే సరిపోయింది కదా హార్టికల్చర్ అనేది మేము ఎక్కువ అధపాతాళంలో ఉన్న రాష్ట్రాన్ని సరే అధపాతాళంలోకి నెట్టేసిన రాష్ట్రాన్ని మంచి మాట చెప్పండి దాని గురించి మీరు చెప్పండి
స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రభుత్వాన్ని చేపట్టినప్పుడు జనవరి 29వ తారీఖు నాడు 2900 కోట్లతో ముఖ్యమంత్రి అయినాడు. 23 జిల్లాల ముఖ్యమంత్రి 2900 కోట్లు రాష్ట్ర బడ్జెట్ 97 కోట్ల రూపాయలు బియ్యానికి ఇచ్చారు. ఈ రోజు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద యూపీఏ 2 ఒకటి తీసుకొచ్చి 2 లక్షల రూపాయల 2 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం సబ్సిడీ ఇచ్చి 3 రూపాయలకు బియ్యం ఇస్తున్నారు. ఇక్కడ 3 రూపాయలకండి బియ్యం ఇచ్చేది కేంద్రము. ఇప్పుడే సురేష్ రెడ్డి గారు చెప్పారు మేము బియ్యం ఇస్తున్నాం. కేంద్రం బియ్యం ఇస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పథకం, తమిళనాడు అమ్మ అమ్మ పథకం అంట, దీది వచ్చేసి వదినా పథకం, ఏడు వచ్చేసి చంద్రన్న పథకం. చూడండి సార్, ఇంకా కేంద్రం ఇచ్చినటువంటి నిధులతో వీళ్ళు పబ్బం గడుపుకుంటూ స్వర్గీయ ఎన్టీ రామారావు ఒక రూపాయి సబ్సిడీ రాలేదే. ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ఎంత సార్? 1,35,000 కోట్ల రూపాయలు. మనం అదో పాతకులో ఉన్నామా? 135,000 కోట్లు పెట్టి వీళ్ళు పెట్టింది తెలంగాణ 115,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్. మనం 135,000 కోట్లు బడ్జెట్ పెట్టాం. 1,000 వడ్డీ కట్టాం. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది అంటున్నారు. లోటు బడ్జెట్ను పూడ్చుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్రాది అని చెప్పేసి చట్టంలో తయారు చేసి ఇచ్చి చెంగల్రాయుడు గారు ఎక్సలెంట్ కంపారిజన్ చెప్పారు. అవును, 135,000 కోట్లతోటి బడ్జెట్ ప్రిపేర్ చేసుకున్నాం, కరెక్టే. 1,000 రూపాయలకి తగినటువంటి ప్రాబ్లమ్స్లో మీరు అధపతనంలోకి నెట్టివేయబడి 10 రూపాయల ఆదాయం వచ్చే సోర్సుతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఈ 2 సంవత్సరాల్లో 1 ఇయర్ అడ్మినిస్ట్రేషన్ లేకపోయినా కానీ 100 రూపాయల ఆదాయానికి తీసుకొచ్చాం. ఇంకా 900 రూపాయల గ్యాప్ ఫిల్ చేసుకోవాలి సార్. అక్కడ రాజధాని లేదు సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సార్. మీరు చేసిన ఘనకార్యం ఒక నిమిషం ఆగండి శ్రీనివాస్ గారు. ఒకసారి 135,000 కోట్ల బడ్జెట్ ని రూపొందించుకున్నాము, 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. ఇది అధపాతాళంలో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడానికి చంద్రబాబు గారు నిరంతరం కృషి చేస్తున్నారు. ఆ ఫలితమే ఈరోజు తీపి చేదుల కలయికగా కనబడుతోంది. ముందంతా చేదు మాత్రమే ఉంది అంటున్నారు. నిజంగా అది కరెక్టా? ఒకటండి, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మనం కృషిని అభినందిద్దాం. ఎందుకంటే మాకు ఎవరన్నా సరే, మేము కానీ ఏ పార్టీలో ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం కృషిని అభినందిద్దాం. కానీ ఏంటంటే 115,000 కోట్ల రూపాయలు బడ్జెట్ 2015కి తెలంగాణ ప్రభుత్వం పెడితే 13,500 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టింది. ఇవాళ 135,000 కోట్లు తెలంగాణ 130,000 కోట్లు తెలంగాణ పెడితే ఆంధ్రప్రదేశ్ 135. దయచేసి మీకు మనవి చేస్తున్నా, తెలంగాణ జనాభా 3,62,00,000, ఆంధ్రప్రదేశ్ జనాభా దాని మీద 40% ఎక్కువగా ఉంది. బడ్జెట్ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ మన ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఎంత ఉండాలంటే మాకు దాని మీద 40% ఎక్కువ ఉండాలి. 130,000 మీద 40% అంటే 190,000 కోట్లు న్యాయమైన బడ్జెట్ ఉండాలి అని చెప్పిన లెక్కలో మాకు అన్యాయం జరిగింది దాంట్లో. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో అండి, కేంద్ర ప్రభుత్వం సరే 16,039 కోట్లు ఉందని కాగంటే సరైన లెక్కలు లేవని ఇప్పుడు 6,000 కోట్లు చేసి నేను చెప్పిన. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం సాయం అందించలేదు. ఇది వాస్తవం, ఇబ్బంది కానీ. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? జిఎస్టీబీ లెక్కల్లో 6,00,000 కోట్లు లెక్క చూపిస్తుందండి. చిన్నపిల్లల ఆట ఏమన్నా ఈయన గణాంకాలండి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, నేను 2 విషయాలు, భారతీయ జనతా పార్టీ మీద ఖచ్చితంగా మాకు అన్యాయం చేసిందని భావిస్తున్నాను. ఇవాళ కూడా మేము నమ్మి మోసపోతే కాంగ్రెస్ పార్టీని నమ్మించి మోసమే. కానీ ఇళ్ళు విషయంలో ఈ దేశంలో 10 రాష్ట్రాలతో ఏదైతే సమానంగా ఇళ్ళు ఏదైతే దాని మీద 19,000 ఇళ్ళు ఎక్కువచ్చింది. ఎల్ఈడి బల్బులు కానీ ఒక డిపార్ట్మెంట్ కొన్ని విషయాల్లో ఆ సంస్థలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే 2022 వరకు సంస్థలు పెట్టాలని చెప్పించింది అండి చేతిలో. అది మొదలు పెట్టింది, నేను డిస్ప్యూట్ చేయట్లా. కానీ ఇక్కడ చేసింది ఏంటండి, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్థిక నైపుణ్యాన్ని, చంద్రబాబు నాయుడు గారి మేధోశక్తిని సరైన రూపంలో ప్రతిఫలించలేదు. ఇది కరెక్ట్ కాదు. కానీ మనం పరిగెట్టేటప్పుడు వెనకమాలకు ఏముందో చూసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 90% 92% సబ్జెక్ట్ కరెక్షన్ బడ్జెట్లో లాస్ట్ ఇయర్ అచీవ్ చేసేసింది.
తెలంగాణ ప్రభుత్వం 70% రిసీవ్ చేసింది. మనం అతిశయోక్తి కాదు, కానీ మాకు బాధ ఏంటంటే మెయిన్ అంటే నేను ఫైనాన్షియల్ గా చెప్తున్నాను. బాధండి, మీరు సమయ కేంద్ర ఉద్యమం చేశారు 70 రోజులు ప్రజలను వంచారు. ఎవరు తప్పు దోవ పట్టించారు, సర్వనాశనం చేసింది వాళ్ళ బీజేపీ. నేను ఏం మాట్లాడలేదు, ప్రజలు సమయ కేంద్ర ద్రోహులు అంటారా? ప్రజలు పక్కదారి పట్టి ద్రోహులు కేంద్రాన్ని రాష్ట్రాన్ని ద్రోహం చేశారు. తీసుకురా మాట్లాడే హక్కు మాట్లాడతారు. ప్రేక్షకుల నుంచి కూడా స్పందన వస్తుంది, మనం ప్రేక్షకుల అభిప్రాయం తెలుసుకోవాలి. ఇక్కడ పార్టీల అభిప్రాయాల కంటే ఒకసారి ప్రేక్షకుల అభిప్రాయాలకు వెళ్దాం. ఒకసారి ఒకసారి ప్రేక్షకుల అభిప్రాయాలు రెండేళ్ల చంద్రబాబు పాలన గురించి మనం మాట్లాడుతున్నాం. అంతకు ముందు విభజనకు సంబంధించిన అంశాల్లోకి మనం వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు లేదు లేదు, ఒక్క నిమిషం. ప్రస్తుతం మనం ప్రజలు ఎలా అభిప్రాయపడుతున్నారో మనం తెలుసుకుందాం. వెస్ట్ గోదావరి నుంచి ఒక కాలర్ ఉన్నారు, శామ్యూల్స్ గారు. శామ్యూల్స్ గారు, రెండేళ్ల బాబు పాలనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఏది చెప్పలేమండి, రెక్టిఫికేషన్ సార్. అక్కడ టీడీపీ దినకర్ గారికి ఒక సూటి పర్సన్ అండి. ఎస్ సార్, యాక్చువల్ గా మీరు 2014 టీడీపీ మేనిఫెస్టోలో బీసీసీ వాళ్ళని, హలో, యా చెప్పండి చెప్పండి, వింటున్నారు. ఓకే, బీసీసీ కమ్యూనిటీని వచ్చి ఎస్సీ కమ్యూనిటీలో కన్వర్ట్ చేస్తున్నారు మేనిఫెస్టో ప్రకారం. సో ఈ విధమైన హామీలు ఇవ్వడం వల్ల అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి శామ్యూల్ గారు. బీసీసీ కమ్యూనిటీ ఉంది కదండి, బీసీసీ కమ్యూనిటీ వాళ్ళని ఎస్సీలోకి కన్వర్ట్ చేస్తానని చెప్పి చెప్పారు టీడీపీ మేనిఫెస్టోలో, అండ్ ఇట్స్ ఎ ప్రామిస్. ఓకే, హలో, అది అది ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మీరు మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అది అర్థం కావట్లేదు వాయిస్. అది ఏదైనా ఒకటండి, మేనిఫెస్టోలో ఒకవేళ సోదరుడు చెప్పినట్టు నిజంగా ఉన్నట్లయితే ఇప్పుడు కొన్ని కొన్ని అంశాలు ఒక్కో అంశాన్ని సాధించుకుంటూ మెల్లగా వెళ్తా ఉన్నాం. ఇంకా 3 ఇయర్స్ ఉంది. ఈ 3 ఇయర్స్లో చేయాల్సినటువంటి నిల్వ ఉన్నటువంటి హామీలు ప్రతి ఒక్కటి తీర్చడం జరుగుద్ది. వాస్తవంగా అది అయితే ఉన్నట్లయితే దానిలో వాస్తవంగా మేనిఫెస్టోలో ఉండి చేయదగినటువంటి అవకాశం ఉండి వాళ్ళకి చేయాల్సినటువంటి పరిస్థితులు స్థితిగతులు ఉంటే డెఫినెట్గా అటువంటి కార్యక్రమాన్ని చేయటమే జరుగుతుంది. ఓకే, కొంచెం అయితే క్లారిటీ అర్థం కాలేదు. దినకర్ గారు, ఒక క్వశ్చన్ మీకు మీతో ఉండేది ఏంటంటే, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి, కానీ ఎందుకని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో టీడీపీ ఎందుకు విఫలమవుతోంది? ఇక్కడ విమర్శ కాదండి, ఫెడరల్ వ్యవస్థలో ఉన్నామనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. 100 రూపాయలు మా స్టేట్ నుంచి, ఒక 100 రూపాయలు షేరు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుందంటే అందులో నుంచి ఒక 42 రూపాయలు ట్యాక్స్ డివల్యూషన్ అదర్ పంచాయతీలకు సంబంధించి లోకల్ బాడీస్కి వాటికి వీటికి హెడ్ కింద ఇస్తున్నారు. రిమైనింగ్ 58% రాష్ట్రం ఈ దేశంలో పార్టీ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మెయింటెనెన్స్కి కొంత పోగా మిగిలిన మా డబ్బులే మాకు వెనక్కి వివిధ పథకాల కింద ఇస్తున్నారు అనేది గుర్తుంచుకోవాలి. జాతీయ పార్టీలు ఇవాళ జాతీయ పార్టీలు మా రూపంలో చెప్పుకునేటటువంటి ఈవెన్ చెంగల్ రాయుడు గారు కూడా ఇందాక టక్కని ఒక మాట నిధులు అక్కడి నుంచి ఇస్తే పేర్లు పెట్టుకున్నారు. ఎస్, ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి వెళ్ళే డబ్బులు మాకు ఇస్తున్నారండి. ఇక్కడ భిక్షమేమి వేయటం లేదు ఎవరు కూడా, అది ఏ పార్టీ అయినా ఎవరున్నా గానీ చెప్పట్లేదు వాళ్ళు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు అన్నమాట, మీరేననేది ఒక పార్టీ, ఒక బీజేపీ అనో కాంగ్రెస్ అనో మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశంగా నేను చెబుతున్నాను. మార్చే క్వశ్చనే లేదు మిమ్మల్ని. తీసుకెళ్ళిన 100 రూపాయల్లో 42 రూపాయలు ఇస్తున్నారు, మిగతా మా డబ్బులే మాకు వెనక్కి ఇస్తున్నారు, కొంత మీ మెయింటెనెన్స్ ఉండుండి అంతేగాని ఏదో అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడి నుంచి వచ్చారని మాట అనొద్దు. దీనికి తప్పు ఇంకొకటి సార్, ఇంకొక పాయింట్. కడప నుంచి ఒక కాలర్ ఉన్నారు, తిరుపతి రెడ్డి గారు. ఈ రెండేళ్ల పాలనకు సంబంధించి మీ అభిప్రాయం చెప్పండి. హలో, యా తిరుపతి రెడ్డి గారు, చెప్పండి సార్. చెప్పండి తిరుపతి రెడ్డి గారు, వినిపిస్తుంది. హలో, నమస్కారం సార్. నమస్తే సార్. దినకర్ గారు, మీరు చెప్తున్నారు కదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం రూపాయి ఇవ్వడం లేదు చేయడం లేదు అని. ఇప్పటి వరకు మీరిచ్చిన డబ్బులతో ఇక్కడ ఏమైనా పనులు చేస్తున్నారా? సర్పంచ్ స్థాయి నుంచి సర్పంచ్ లేకి అకౌంట్ లేకి వచ్చిన 14th ఫైనాన్స్ డబ్బులు కూడా రిటర్న్ కలెక్టర్ కు ఇప్పించి దాని నుంచి మళ్ళీ ఎన్ఆర్ చేసి యాడ్ చేసి
దాన్ని సిమెంట్ రోడ్లుగా ఇచ్చి చంద్రన్న బాట పేరు చెప్తున్నారు మీరు. ఇప్పుడే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి, 100 రూపాయలు మా దగ్గర నుంచి వెళ్లే దాని నుంచే మాకు వెనక్కి ఇస్తున్నారండి. మీరు ప్రత్యేకంగా ఇచ్చేటటువంటి డబ్బు మా డబ్బులే. ఆ తిరుపతి రెడ్డి తరపు నుంచి చెప్పాడు కదండి, పంచాయతీల యొక్క హక్కులను కూడా అరిచేసింది తెలుగుదేశం గవర్నమెంట్. 14th ఫైనాన్స్ నిధులు గ్రామ పంచాయతీలకు వస్తే 15% ఎన్ఆర్జీస్ కంట గ్రామ పంచాయతీలు నిర్ణయించుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేదానికి లే. 25% ఎనర్జీ ఛార్జెస్, 15% శానిటేషను, 10% కంప్యూటరైజేషను. గ్రామ పంచాయతీల యొక్క కేంద్రం నుంచి నిధులు వచ్చేటప్పుడు మటుకేమో సరతులు లేకుండా వచ్చింది ఫస్ట్ టైం. ఓకే, 13th ఫైనాన్స్ వరకు సరతులతో వచ్చింది, 14th ఫైనాన్స్ సరతులు లేకుండా ఇస్తే గ్రామ పంచాయతీ సర్పంచుల యొక్క హక్కులను కూడా కాలరాసి మీరు 50% ఎన్ఆర్జీతో టైప్ ఇచ్చి ఈ రెండు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాయే తెలియదు కాదు, స్టేట్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఈ ప్రభుత్వం వచ్చి 2008 వరకు కాన్స్టిట్యూట్ చేయలే, రూపాయి రిలీజ్ చేయలే. అమరావతి అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేదు, రాజధాని గురించి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలవరం ప్రాజెక్టు గురించి ఏం చెప్తుంది? ఒకే నిమిషంలో నేను చెప్తాను, కొంచెం నేను వేరే ఇంకో దగ్గరికి వెళ్ళాల్సింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము ప్రత్యేకంగానే కేటాయిస్తూ, విభజన జరిగినందువల్ల నష్టం జరిగింది కాబట్టి మేము కేటాయిస్తాం. పెద్దలు చెప్పినట్టుగానే ఇవాళ నేను ఒక్క విషయాన్ని, ఏ రోజు ఎక్కడైనా సరే మేము ఓపెన్ డిబేట్కి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చెప్పారు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులపైన శ్వేతపత్రం రిలీజ్ చేయండి, పంచాయతీల్లో కానివ్వండి, మున్సిపాలిటీల్లో కానీ ఇప్పటి వరకు కేంద్రం నుంచి వస్తున్న నిధులు ఎంత, రాష్ట్రం ఇచ్చిన నిధులపై డిబేట్ పెట్టండి. మేము అనేటువంటిది శాస్త్రీయంగా చెప్దాం, ప్రజలు న్యాయ నిర్ణేతలు. ఈరోజు పంచాయతీల్లో జరిగే ప్రతి పని కేంద్రం నుంచి వస్తుంది, అయితే కేంద్రం ఇక్కడ చెప్పుకోవడానికి మాకు వ్యవస్థ లేదు, మా మిత్రపక్షం ఉంది వాళ్ళు బాగున్నా మేము సంతోషమైనది కాదు. అయితే ఇవాళ మీరు అడుగుతున్న ప్రశ్న, ఇవాళ కేంద్రం ఇందాక మీరు చెప్తున్నారు బుడిబుడి అడకలు నడుస్తుందని, నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, వారు కూడా కష్టపడి ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి కోసం ప్రయత్నం చేస్తూ విభజన చెందిన రాష్ట్రానికి కూడా చేయూతనివ్వడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాడు తప్ప కేంద్ర ప్రభుత్వం దగ్గర వడ్డించిన విస్తరి కాదండి. ఇవాళ లక్షల కోట్లు ఒక్కసారికి ఇవ్వడానికి అవకాశాలు లేవు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అక్కడ కూడా. అందుకనే మీరు చెప్పినటువంటి అమరావతి విషయంలో ఏపీ విభజన చట్టంలో ఉన్నటువంటి మన రాజ్యసభ అక్కడ ఉన్నటువంటి రాజ్భవన్కి కానివ్వండి, సెక్రటరేట్కి కానీ లేకపోతే అసెంబ్లీకి కానీ ఏదైనా సరే దాంట్లో ఉన్నటువంటి దాంట్లో ఎక్కడ కూడా కేంద్రం వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే 3,500 కోట్లు ఇచ్చాం, చుట్టూ రహదారులకు 20,000 కోట్లు ఇచ్చాం. మమ్మల్ని చెప్పనండి సార్, 20,000 కోట్ల రూపాయలు ఇచ్చాం, ఉండండి సార్, నేను చెప్పండి. వెంకయ్యనాయుడు గారు 1,000 కోట్ల రూపాయలు విజయవాడకి దానికి. అంతేకాదు ఇవాళ మీకు ఇంకోటి చెప్తున్నాను, అమృత పథకం కింద గుంటూరు విజయవాడకి ఇచ్చాం. చెబుతున్న ప్రతి విషయం పైన బీజేపీ ఓపెన్ డిబేట్ సిద్ధంగా ఉంది. ఇవాళ అమరావతికి ఇవ్వడం లేదనేటువంటిది మాత్రం ఇది శుద్ధ అబద్ధం. ఇంకోటి ప్రకాష్ జవడేకర్ 20,000 ఎకరాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కావాల్సి వస్తే డీ నోటిఫై చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉందండి. నేనేమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు దినకర్ గారు మీరు ప్రతిసారి మాట్లాడుతూ ఏమంటున్నారంటే అది విభజన చట్టంలో ఉంది మీరు ఇవ్వాల్సిందే, లేదా మీరు ఇవ్వాల్సిన విషయం మాకు కావాల్సిన వాళ్ళ మాకు ఇస్తున్నారంటారు. దినకర్ గారు వినండి ఒకసారి, దినకర్ గారు వినండి 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 మాధవరెడ్డి గారు మీ లెక్క సరిచేస్తా. మీరేమంటున్నారంటే ప్రతి దానికి 24 గంటల కరెంట్ ఉంది, ఏ రకంగా వస్తుందండి? ఇప్పుడు ఇక్కడ ఒక చర్చ జరగట్లేదు. ముఖ్యంగా జరుగుతున్నది ఏంటంటే
చెంగల్ రైడ్ గారు, ఇక్కడ ఫస్ట్ నుంచి మనం జరుగుతున్న చర్చలో ముఖ్యంగా కనిపిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏమో మేము ఇస్తున్నాము మా గురించి చెప్పట్లేదు అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలకు సంబంధించి మనం ఆలోచిస్తే మోదం ఖేదం రెండు ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి పునర్విభజన చట్టానికి సంబంధించి పునర్విభజన చట్టంలో పెట్టిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? జనరల్గా కాంగ్రెస్ సెంటర్లో ఉండి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి దాన్ని ఎన్కాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకు లోన్ వేవరు రాజశేఖర రెడ్డి గారు కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ 2008లో ఇస్తే ఆ క్రీట్ అంతా ఇక్కడ రాజశేఖర రెడ్డికి వచ్చింది, మాకు లోన్ తోచేసినాడు అనేసి ఇచ్చింది కేంద్రమే, దాంట్లో ఏమి అనుమానం లేదు. సరే కాంగ్రెస్ పార్టీ కాబట్టి రెండు పార్టీలు ఒకే పార్టీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ఉంటే అది పెద్దగా పట్టించుకో. తర్వాత MGNREGS పథకం వచ్చేసి కేంద్రం ఇచ్చింది, ఇట్ ఈజ్ MGNREGS నథింగ్ బట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కదా. అయితే ఇప్పుడు 7.5% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, గతంలో అయితే 100% ఫస్ట్లో ఇచ్చారు, మళ్ళీ 90% ఇచ్చారు. అది కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన బేదల కోసం కొత్త పథకాన్ని కనిపెట్టినాడు అని చెప్పేసి ఇప్పుడు చంద్రన్న బాట పల్లెల్లో చంద్రన్న బాట అని ఒక పేరు పెట్టారు, అది 100% 14th ఫైనాన్స్ MGNREGS ఆడ చంద్రన్న పేరు పెట్టకుండా మోడీ చంద్రన్న పథకం అన్న పెట్టుకోండి, భూమి చంద్రన్నది డబ్బులు మోడీ, మీ రెండు పేరు పెట్టుకోండి. లేదు మంచి సలహా కాంగ్రెస్ నుంచి ఎంత మంచి సలహా చాలా బాగా చెప్పారు. 14th ఫైనాన్స్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అరుణ్ జైట్లీ గారు సంతకం పెట్టింది, పేపర్ ఉంది, ఒకసారి చదవండి ప్రియాంబుల్లో స్టార్టింగ్ లోనే ఏముందో. అన్ని స్టేట్స్ వచ్చి మా దగ్గర నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ని మా ప్రాధాన్యత క్రమంలో మేము ఖర్చు పెట్టుకునేటటువంటి వెసులుబాటు లేకుండా మీరు చేస్తున్నారు, దాని నుంచి బయటపడేయాల్సినటువంటి అవసరం ఉందంటే అంటే మా రాష్ట్రానికి చెప్పిన హామీలన్నీ మీరు గమనిస్తే శిథిలాల్లో నుంచి ఇంటెన్సివ్ కేర్లో ఉన్నటువంటి ఒక పేషెంట్ ఇప్పుడే వార్డులో నుంచి బయటకు వచ్చి నడిచేటటువంటి ప్రయత్నం చేసే దగ్గర పరిగెత్తిస్తాం రాబోయే 3 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థను పరిగెత్తిస్తాం, జాబ్స్ ఇస్తాం, అదే విధంగా సంక్షేమాన్ని ఏ విధంగా ఉందో దీన్నే కొనసాగిస్తాం, రుణమాఫీ మొత్తం మేము ఏదైతే చెప్పాము దాన్ని పూర్తి చేస్తాం. జరగాల్సిందేంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి, ఇందాక చెంగలరెడ్డి గారు కరెక్ట్ గా చెప్పారు, డీజిల్ మీద 2 లక్షల కోట్లు వచ్చింది, కోల్ స్కామ్లు దాన్ని కరెక్ట్ చేసిన ఏం చేసిన దాంట్లో 2 లక్షల రాష్ట్రాలకు వెళ్ళిన అది వచ్చిన, మూడోది ఏంటంటే 2G స్పెక్ట్రమ్ ఆన్లైన్లో 170,000 లక్ష సబ్జెక్టు ఖర్చు వచ్చిన కేంద్ర ప్రభుత్వం నిధులు లేదని చెప్తే నమ్మటానికి వీల్లేదండి. నా బాధ ఏంటంటే 2009లో కాంగ్రెస్ పార్టీకి అసలు నిధులు లేని భయంకరమైన పొజిషన్ ఉంటే వెస్ట్ బెంగాల్కి 21,902 కోట్లు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు వెస్ట్ బెంగాల్కి. ఓకే అట్లాంటిది రాష్ట్రానికి నా బాధ ఇందాక నేను స్పష్టంగా చెప్పాను, వాళ్ళ బీజేపీ ప్రచారం చేస్తా ఉన్నా నేను డెఫినెట్గా వాళ్ళకే తెలుగుదేశం అనుకున్న సబ్జెక్టుని విభేదాలని రాష్ట్ర ప్రభుత్వం రుద్దని కోరుతాను, ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ మీరు అడిగినప్పుడే సమాధానం చెప్పలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు. క్వశ్చన్ ఏంటంటే ఇతర రాష్ట్రాలు పెంచుతారు అది ఇష్యూ కాదు, 8,000 కోట్లు కావాలంటే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి అసలు మీరు 70% ఇవ్వమంటే ఉమా భారతి గారు చెప్పారు 100% ఇవ్వాలి. నేను దాని మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకటి, బీజేపీలో రాష్ట్ర ప్రభుత్వం నేను కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చేతిగా వ్యవహరిస్తున్నట్టు భావిస్తున్న పాయింట్ ఒకటి. ఓకే దాన్ని చేయడానికి రాష్ట్రంలో అన్ని పక్షాలు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం కూడా కలిపి మనం పోరాడాలి. రెండోది రాష్ట్ర ప్రభుత్వం అసలు అఖిలపక్షం తీసుకెళ్లకుండా ఏ సమస్య మీద శ్వేతపత్రం ముఖ్యంగా చంద్రబాబు 2 ఏళ్ల పాలనకు సంబంధించి ఒక ఉగాది పచ్చడిలా ఉంది, కొన్ని తీపి చేదు కలయికగా ఉంది అని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారంలో అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా అన్న చర్చ కంటే కూడా ఎంతవరకు ప్రజలకు చేరుతోంది అన్నదే ఇక్కడ సమస్యగా కనబడుతోంది. అమరావతి నిర్మాణం వేగవంతం అవ్వాల్సిన అవసరం కనబడుతోంది. కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి టీడీపీ కూడా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉంది, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఎలాగైనా సరే సామధాన వేద దండోపాయాలు ఎటువంటి ప్రక్రియ తీసుకున్నా సరే రాష్ట్ర
ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాజకీయంగా కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది. ఇది వంటి న్యూస్ ట్రాక్ చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.